హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ వే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు ఉపయోగపడేటువంటి చాలా వీడియోస్ను ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మీరు కూడా ఆదరించి వాటిని చూస్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఆ వీడియోస్ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేస్తారని అదేవిధంగా లైక్ చేస్తారని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మీ యొక్క అభిప్రాయాల ప్రకారం కూడా మేము వీడియోస్ పెట్టడం జరుగుతుంది లాస్ట్ వీ కొన్ని వీడియోస్లో సైకాలజీ నుంచి టాపిక్స్ కూడా చేయమని అడిగారు అందుకోసమనే సైకాలజీ నుంచి ప్రాక్టీస్తో దానికి వివరణతో మొత్తం టాపిక్ అర్థమయ్యే విధంగా వీడియోస్ని పెడుతున్నాము లాస్ట్లో మీకు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కూడా పెట్టడం జరిగింది అలాగే కామెడీ కోర్స్తో జీకే తెలుగు కవులు ఇంకా ఎక్సెట్రా చాలా వీడియోస్ని చేసాము ఇంకా టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసిన నోట్స్లు కూడా మీకు ఇచ్చేవండి ఇచ్చామండి రూపంగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మనకు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి లారెన్స్ కోల్బర్గ్ ఇతను ఎక్కడ యుఎస్ఏలోని ఆర్వర్డ్ యూనివర్సిటీ అండి ఓకేనండి దీంట్లో చూసుకుంటే మనకు మూడు నైతిక వికాస సిద్ధాంతాలు అనేవి ఉంటాయండి మూడు నైతిక వికాస స్థాయిలు ఉంటాయి ఒక్కొక్క ప్రతి స్థాయిలోని రెండు దశలు ఉంటాయి ఓకేనండి దీని గురించి ఇంట్రడక్షన్ ఇప్పుడు చూసుకుంటే ప్రాక్టీస్ విత్ వన్ చూసుకుందామండి లావణ్య అనే విద్యార్థిని ప్రతిరోజు గుడికి వెళితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని అంతర్గతంగా చెంది రోజు గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తుందండి అయితే ఆమె కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతుంది చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఒకటి విధేయత శిక్ష ఓరియంటేషన్ రెండు సాంఘిక క్రమ నిర్వహణ రీతి మూడు సహజ సంతోష అనుసరణ ఉపయోగ దశ నాలుగు మంచి బాలుని నీతి మంచి ప్రవర్తన ఇక్కడ చూసుకుంటే మనకు కోల్బర్గ్లోని మూడు నైతిక వికాస స్థాయిలు అని చెప్పుకున్నాం కదండి ఆ వికాస స్థాయిలు ఏంటి పూర్వ సాంప్రదాయక స్థాయి రెండోది సాంప్రదాయక స్థాయి మూడోది నైతిక ఉత్తర సాంప్రదాయక స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది నాలుగు నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుందండి పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలోనే రెండు ఉపస్థాయిలు ఉంటాయి ఏంటి విధేయత శిక్ష రెండోది ఏమోని సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే మూడోదండి సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ ఇది ఎలాగైందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చెప్పండి గుడికి వెళితే మంచి మార్కులు వస్తాయని ఈవిడీ ఆశిస్తుందండి అంటే ఏంటి ఇక్కడ అవసరం గుడికి వెళితే నాకు మార్కులు వస్తాయి అని అవసరంతో వెళ్తుందండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూసుకుంటే ఒక వ్యక్తి నీ బొమ్మ నాకు ఆడుకోవడానికి ఇస్తే దానికి ప్రతిఫలంగా చాక్లెట్ ఇస్తారని ఆశించడం అలాంటి అండి వాళ్ళకి సాధన చేయడం వల్ల ఉపయోగం ఉండాలండి వాళ్ళకి సో ఇదేంటండి సహ సహజ సంతోష అనుసరణ సహ సాధన ఉపయోగ దశ ఇంకోటి చూసుకుంటే దీంట్లోనే లావణ్య అనే విద్యార్థిని గుడికి వెళ్తే పరీక్షలు వస్తున్నాయి మార్కులు వస్తున్నాయి కదండి ఒకవేళ గుడికి వెళ్ళకపోతే దేవుడు శపిస్తాడేనో శపిస్తాడు మనకు మార్కులు రావు అనే భయంతో గుడికి వెళ్ళింది అనుకోండి అదేమవుతుందండి విధేయత శిక్ష అవుతుందండి ఎంతంటే భయపడుతుందండి అక్కడ దేవుడు శిక్షిస్తాడేమో వెళ్ళకపోతే నాకు మార్కులు రావేమో అని భయంతో వెళ్తుంది అక్కడేమవుతుందండి ఇదే విధేయత శిక్ష అవుతుందండి ఓకేనండి ఇది పౌర సాంప్రదాయక స్థాయి పౌర సాంప్రదాయ స్థాయిలో ఒకటోది విధేయత శిక్ష అంటే ఏంటండి భవానీ అనే విద్యార్థిని పాఠశాలకు వెళ్ళపో వెళ్ళకపోతే తండ్రి శిక్షిస్తాడనే కారణంతో వెళ్ళడం అలాగే ఇంకోటి చూసుకుంటే హోంవర్క్ చేయకపోతే టీచర్ తిరుగుతున్నామని హోంవర్క్ చేయడం అలాంటివన్నీ కూడా విధేయత శిక్ష రెండోది సహజ సంతోష అనుసరణ అంటే ఏంటండి ఉపయోగం ప్రతిపలం ఆశించి మనం పనిచేస్తామండి అది సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ రెండో చూసుకుంటే రెండో బిట్ ప్రశాంత్ అనే విద్యార్థి తాను రోజూ స్కూల్కి వెళుతున్నప్పుడు రహదారికి ఎడం వైపు నడవడం వలన ప్రమాదాలు జరగవని అది తన బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు రహదారికి ఎడం వైపే నడుస్తున్నాడు కోల్బర్గ్ ప్రకారం ఈ ప్రశాంత్ అనే విద్యార్థి నైతిక వికాస స్థాయి ఏది చూడండి ఇక్కడ ఇక్కడ తన యొక్క బాధ్యతను తెలుసుకున్నాడండి అంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని తన బాధ్యత అనుకున్నాడండి సో ఇది దేని స్థాయికి సంబంధించినది అని అడుగుతున్నాడు ఇక్కడ ఆప్షన్ చూడండి సాంప్రదాయక స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి నియత సాంప్రదాయక స్థాయి అనేది లేదండి ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఏంటండి సంప్రదాయ స్థాయి సాంప్రదాయక స్థాయి ఒకటండి ఓకేనండి సాంప్రదాయ నుండి మనకు రెండు ఉపస్థాయిలు ఉంటాయి ఈ సాంప్రదాయ స్థాయి అనేది పదకొండు నుంచి పదమూడు సంవత్సరాల వరకు ఉంటుందండి ఇందులోనే రెండు ఉపస్థాయిలు ఉంటాయి కదా ఒకటి ఏంటంటే మంచి బాలుని నీతి ఒకటి మంచి బాలుని నీతి రెండోది ఏంటంటే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ రీతి మంచి బాలుని నీతి అంటే ఏంటండి ఎవరి దగ్గరైనా మంచోళ్ళు మంచి అబ్బాయి మంచి అమ్మాయి అని అనిపించుకోవడానికి ఏదైనా పని చేయడం ఇంకా ఏ ఇతరులను ఏదైనా సంతోష పెట్టడానికి వీళ్ళు మంచి పనులు చేయడం అనేటి అనేటివి ఏంటండి మంచి బాలుని నీతికి వస్తాయండి ఇప్పుడు వచ్చిన ఏంటంటే మీకు బాధ్యత బాధ్యతగా అనుకున్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే అధికారం రెండోది సాంప్రదాయక నేతిక స్థాయిలోని రెండోది అధికారం సాంఘిక క్రమ నిర్వహణ రీతి ఇందులోని తన బాధ్యతగా వ్యవహరిస్తారండి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చట్ట ప్రకారం ధర్మం ప్రకారం ఏదన్నా నడుచుకోవడం ఇంకా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించుకోవడం అలాంటివండి అంటే ఒక విద్యార్థి హోంవర్క్ చేయడం తన బాధ్యతని అనుకుని హోంవర్క్ చేస్తారండి ఫస్ట్లో విధేయత శిక్షలో అంటే ఏం చేశాడు హోంవర్క్ చేయకపోతే టీచర్ తిరుగుతుందేమో అని భయంతో చేశాడు అది విధేయత శిక్ష అది పూర్వ సాంప్రదాయ స్థాయి అదే తన అని హోంవర్క్ చేశాడండి ఇదేమవుతుందండి ఇది కోల్బర్గ్లోని సాంప్రదాయ స్థాయిలో నాలుగో దశకు చెందిందండి ఓకేనండి అధికారం అధికారం సాంఘిక క్రమ నిర్వహణ రీతి ఓకేనండి ఓవరాల్గా మనకు చూసినట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మూడు దానికి అనువర్తి అనువర్తిస్తాం ఈశ్వర్ అనే విద్యార్థి శారీరక దండనకు తల్లిదండ్రులు గుర్తిస్తారనే భయంతో పుష్టింగ్ తెచ్చుకున్నాడు అండి భయంతో ర్యాంక్ తెచ్చుకున్నాడు ఇది దేనికి సంబంధించింది పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించిందండి అదే మంచి పేరు కోసం ఇంకా తన బాధ్యత ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం అని చెప్పుకోవడం ఏంటండి సాంప్రదాయ స్థాయి ఇంకొకటి చూసుకుంటే తన ఆత్మ సంతృప్తి కోసం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు ఇదేమవుతుందండి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఓకేనండి ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది పదకొండు పద్నాలుగు అది పద్నాలుగు సంవత్సరాల నుంచి వయోజన కాలం ఉన్నంత వరకు జరుగుతుందండి నెక్స్ట్ మూడో చూసుకుంటే రవి అనే విద్యార్థి తాను తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే తన తల్లిదండ్రులు సంతోషిస్తారని తలిచి కష్టపడి చదువుతున్నాడు అండి రవి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఏంటండి రెండవది అండి మంచి బాలుని నీతి మంచి ప్రవర్తన ఇప్పుడే చెప్పుకున్నాం మనం సాంప్రదాయక స్థాయిలో అంటే మొత్తానికి మూడో దశ అయినటువంటి మంచి బాలుని నీతి లేదా ప్రవర్తనలోని తల్లిదండ్రుల ఆనందం కోసం ఇతరులను సంతోష పెట్టడం కోసం తను పనిచేస్తూ ఉంటాడండి ఇది కూడా అంతేనండి ఓకేనండి నెక్స్ట్ రమ అనే విద్యార్థి రమ అనే అమ్మాయి తనకి పాఠశాలకు వెళ్ళడం ఇష్టం లేనప్పటికీ తన తండ్రి దండిస్తాడనే కారణంతో రోజూ పాఠశాలకు వెళుతుంది రమ నైతిక వికాస స్థాయి భయపడుతుందండి దండిస్తారని భయం తేలుతుంది ఏంటి విధేయత శిక్ష ఓకేనండి ఇది దేనికి సంబంధించింది పూర్వ సాంప్రదాయక స్థాయికి సంబంధించింది పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఒకటవ దశకు సంబంధించింది విధేయత శిక్ష నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ అండి హూదుహూ తుఫాను దాటికి నష్టపోయిన బాధితులకి సహాయం చేయడం తన బాధ్యతగా గుర్తించిన శేఖర్ అనే విద్యార్థి తాను వీలైనంత ఎక్కువ సహాయం చేస్తున్నాడు శేఖరు నైతిక వికాస స్థాయి దశ వరుసగా చూసుకుంటే ఏ దశలో ఉన్నట్టు అండి తన బాధ్యతగా బాధ్యత అనే ఓడొచ్చిందనుకోండి ఖచ్చితంగా అది నాలుగవ దశకు సంబంధించింది సాంప్రదాయక స్థాయి అండి ఓకేనండి దీని ఆన్సర్ ఏమవుతుంది సాంప్రదాయ స్థాయి సరైన నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసంలో బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి మూర్తి మొత్తం నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు ఇప్పుడు శేఖమాన్ ప్రాయుడు విశ్లేషణ వాదం ఉంటుంది కదండి దాంట్లో ఏముంటాయో ఇడ్డు ఈగో సోపర్ ఈగో ఉంటుందండి దానిలోని సూపర్ ఈగో అధ్యహం అనే దాన్ని ఈ నైతిక వికాసం ద్వారా పిల్లవాడు పొందుతాడండి ఓకేనండి ఇది మనకు టెట్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఎస్సి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఎందుకంటే ఒకదానితో ఒకటి అయి ఉన్న బిట్స్ను ఎక్కువగా అడిగే అవకాశం ఉన్నది ఎందుకంటే అవి మనం ఎనలైజ్ చేసి చేసే బిట్లు కాబట్టి అవి ఎక్కువగా అడుగుతాడు అలాంటివి అడుగుతాడు ఒక నేను డైరెక్ట్గా ఇచ్చే బిట్లు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇచ్చే అవకాశాలు లేవు నెక్స్ట్ ఏడో బిట్ చూసుకుంటే స్వయం అంగీకార సూత్రాల నైతికతగా పేరుగాంచిన కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి ఏది ఇప్పుడు మనం వరకు చెప్పుకున్నాం అండి సాంప్రదాయక స్థాయి వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఉత్తర సాంప్రదాయక స్థాయి ఇందులో కూడా రెండు ఉంటాయి కదండి ఉపస్థాయిలు ఒకటి ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామిక అంగీకార చట్టనీతి ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా మలుచుకోవడం ఇంకా ఏదైనా తప్పు జరిగింది అనుకుంటే ఆ చట్టాలను కూడా మార్చే అవకాశం ఉంటుందండి ఈ దశలోని కానీ కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి ప్రకారం నాలుగవ దశకు మించి వ్యక్తులు నైతికత అనేది ఉండదండి అదే అత్యధిక స్థాయిగా పరిగణిస్తారండి నాలుగవ దశనండి ఒక నాలుగవ దశ ఏంటి అధికారం క్రమ నిర్వహణ రీతి సాంఘిక నిర్వహణ రీతి నెక్స్ట్ చూసుకుంటే ఈ స్వయం అంగీకారాల సూత్రాల నైతికత అనే దేని అంటామను ఉత్తర సాంప్రదాయక స్థాయినే అంటామండి నెక్స్ట్ దీర్ఘకాలంగా తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ మంచం మీదే నరకయాతను అనుభవిస్తున్న ఒక వ్యక్తిని ఉద్దేశించి సాయి అనే విద్యార్థి అతనికి కారుణ్య మరణంను ప్రసాదించమని కోర్టును ఆశ్రయించాడు సాయి కోల్బర్గ్ నైతిక వికాస్ స్థాయి దశలో వరుసగా చూసుకుంటే ఏంటంటేది తన హక్